హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు సూదిలో దారం ఈజీగా ఎలా ఎక్కించాలనేది చూపిస్తానండి. చాలా ఈజీగా అయితే ఎక్కించవచ్చు. ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు, మనం పెరిగిన క్లైమేట్ వల్ల కావచ్చు, ఈ వాతావరణ కాలుష్యం వల్ల కావచ్చు, చాలామందికి అయితే మాత్రం సైట్ వచ్చేస్తుందండి, సరిగ్గా కనిపించకపోవడం. చిన్న వయసు పెద్ద వయసు అని తేడా లేదు. అటువంటిప్పుడు మనకు ఎప్పుడైనా సూదిలో కానీ దారం ఎక్కించి ఏదైనా కొట్టాలంటే స్పెట్స్ పెట్టుకోవడం లేదంటే పక్క వాళ్ళు ఎక్కించబడడం చేస్తూ ఉంటాం కదా. అలా మనకి ఏం పని లేకుండా చాలా ఈజీగా దారి ఎలా ఎక్కించాలని చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి, ఎందుకంటే లాస్ట్ వరకు కూడా చాలా మంచి మంచి టిప్స్ అయితే మాత్రం ఉన్నాయండి, ఎంత ఈజీగా ఎక్కించవచ్చు అన్నది. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇలా మనం ఒక చిన్న పేపర్ అయితే తీసుకుని కట్ చేసి తీసుకోవాలి. తీసుకుని ఈ పేపర్లో దారం పెట్టుకోవాలి. దారం అయితే క్రాస్గా పెట్టి నేను చూపించిన విధంగా అయితే పెట్టుకోవాలి. మీకు స్లోగా చూపిస్తున్నానండి, బాగా అర్థం అవుతుంది, స్పీడ్గా అయితే మీకు అర్థం కాకపోతే అయితే మాత్రం చూపిస్తున్నాను. అలా దారం చివరికి వచ్చేలా అయితే పెట్టుకుని పేపర్ ఇటు సైడ్కే మాత్రం దారం ఉండేలా చూసుకోవాలి. మనం సిజర్తో క్రాస్గా కట్ చేసేసుకోవాలి. అలాగా దారం చివరి కూడా కట్ అయిపోవాలి. అప్పుడు ఇది ఒక కోన్ షేప్లో వస్తుంది. ఆ చివరైతే మాత్రం ఇప్పుడు సూదిలోకి అయితే ఎక్కించాలి. పేపర్ చివరి ఉంది కదా, ఆ చివరైతే సూదిలోకి ఎక్కిస్తే ఆ చివరితో పాటు మనకి దారం కూడా ఇవతల పక్కకు వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు దారం కనిపిస్తుంది మీకు. చూసారా దారం అయితే ఎంత ఈజీగా ఎక్కించేసామో, కనిపిస్తుంది కదా మీకు. ఇలా మనం చాలా సులువుగా సూదిలోకి దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. చాలా చక్కగా, చాలా ఈజీగా, చాలా తొందరగా ఎక్కేసింది కదండి. ఇప్పుడు మరొక విధంగా ఎలా ఎక్కించాలని చూపిస్తాను మీకు. ఇదైతే ఒక క్లీనింగ్ బ్రష్ అండి. ఈ బ్రష్ అన్నా తీసుకోవచ్చు లేదంటే టూత్ బ్రష్ అన్నా తీసుకోవచ్చు. ఈ బ్రష్ ఎందుకు తీసుకున్నానంటే బ్రెజిల్స్ ఉంటాయి కదా ఇవి, దీన్ని కొద్దిగా లెంతీగా ఉంటుందని అయితే తీసుకున్నాను. కొద్దిగా ఇలా పొడవు ఉంటే చాలా బాగుంటుంది. ఇదన్నా తీసుకోవచ్చు లేదంటే కరెంటు వైర్ ఉంటుంది కదండి మనకి, ఆ వైర్ లోపల రాగి తీగ ఉంటుంది కదా, చాలా సన్నగా ఉండే తీగ, అటువంటిది కానీ తీసుకోవచ్చు. ఇలా తీసుకుని మనం దీన్ని మధ్యలోకి అయితే ఫోల్డ్ చేయాలి. ఫ్రంట్ మాత్రం కొద్దిగా క్రాస్ వచ్చేలా పెట్టుకోవాలండి, ఎందుకంటే అది సూదిలోకి ఎక్కించాలి. ఇప్పుడు మనం ఏంటంటే, సూదిలోకి ఎక్కిస్తే మీరు దారంలో ఎక్కిస్తారనుకుంటున్నారా, చూడండి ఇది చాలా ఈజీ టిప్ అండి, చాలా ఈజీగా ఎక్కించేయచ్చు. మనం చక్కగా అలా సూదిలోకి ఎక్కించాలి. చూసారా చాలా బాగా ఎక్కింది కదా, ప్లాస్టిక్ కదా, నిలువుగా ఉంటుంది, వంగిపోకుండా ఉంటుందండి, స్టిఫ్గా. మనం ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లోకి అయితే దారం పెట్టేయాలి. ఇది నేను చెప్పిన దానికన్నా మీరు చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి, చూసినా సరే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా లాగేస్తే దారం అయితే వచ్చేస్తుంది. చాలా చక్కగా ఎక్కేసింది కదా. నాకు ఇంతకుముందు ఈ టిప్స్ తెలియకముందు నేను కూడా దారం ఎక్కించడం చాలా కష్టపడేదానండి. స్పెట్స్ పెట్టుకోవడం, ఎక్కించడం, మళ్ళీ ఊడిపోవడం, పిల్లల్ని బ్రతమాడడం, వాళ్ళేమో టైం లేక కుదరకపోవడం, వాళ్ళు ఇసుక్కోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఏదో ఒకసారి అయితే రెండుసార్లు ఎక్కిస్తారు, అస్తమానం ఎక్కించమంటే ఎవరు ఎక్కించరు కదా. ఇలాగే ఇదైతేని రెండు పేటలు అండి. రెండు పేటలు కూడా ఎంత ఈజీగా ఎక్కించవచ్చు అని చూపిస్తాను మీకు. దీనికైతే ఎటువంటి అవసరం లేకుండా ఇలా దారమే రెండు పేటలు ఎక్కించేయచ్చు మనం. ఎలా ఎక్కించాలో చూపిస్తాను. మనం ఎప్పుడూ దారం రెండు పేటలు ఎక్కించాలంటే ఇటు సైడ్ నుంచి రెండూ కలిపి మనం ఇలా ఎక్కిస్తూ ఉంటాము, కానీ ఇది చాలా పొరపాటు అండి, ఎక్కదు. ఒక పేట ఎక్కడం, ఒక పేట ఎక్కకపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా చాలా ఈజీగా ఎలా ఎక్కించాలో చూపిస్తాను చూడండి. మనం స్ట్రైట్గా బ్యాక్ వచ్చేయాలి. ఇక్కడైతే జాయింట్ లేకుండా ఉంటుంది కదండి, ఐ మీన్ జాయింట్ లేకుండా అంటే కట్ చేయకుండా ఉంటుంది కదా, కటింగ్ లేని వైపు నుంచి. అలా పెట్టినా కూడా మనకు ఎక్కదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చివర కొద్దిగా ఇలా నలిపితే చాలు, ఒక పురి అంటే దారం నేసినట్టు వస్తుందండి. అది సింగిల్ దారం నాకైతే వస్తుంది, అప్పుడు స్టిఫ్గా ఉంటుంది, అప్పుడు స్ట్రైట్గా చాలా ఈజీగా అయితే ఎక్కేస్తుంది. చూసారా ఎలా ఎక్కిందో. నేను ఇవన్నీ కూడా స్పెట్స్ పెట్టుకోకుండానే చేశానండి, ఎందుకంటే నాకు కూడా కొద్దిగా సైట్ అయితే ఉంది, స్పెట్స్ పెట్టుకోకుండానే చేశాను. చక్కగా ఇలా రెండు పేటల దారం అయితే ఎక్కించేయచ్చు. ఇదే విధంగా ఇదే రెండు పేటల దారం అలా ఎక్కించడం కష్టంగా ఉంది అంటే
ఎలా ఎక్కించాలో చూపిస్తాను చూడండి. సేమ్ ఫస్ట్ మనం సింగిల్ థ్రెడ్ ఎలా ఎక్కించామో సేమ్ అలాగే మనం మళ్ళీ ఇలా పేపర్లో పెట్టి అయితే మాత్రం ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. చివరి అయితే మాత్రం క్రాస్గా చిన్నది వచ్చేలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే అది సూదులోకి పట్టాలి కాబట్టి. ఎంత చిన్న సూదైనా దారం మాత్రం చాలా ఈజీగా ఎక్కించేయచ్చు. ఇప్పుడు సూదిలోకి ఎక్కించేస్తే మనకు రెండు పేటల దారం కూడా ఇవతలకు వచ్చేస్తుంది చూడండి. చూసారా వచ్చేసింది కదా. మనం గట్టిగా పట్టుకుని ఇవతలకు లాగేయాలి. అక్కడ అలా కొద్దిగా పేపర్ చింపేస్తే దారం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు రెండు పేటలు కూడా చాలా ఈజీగా ఎక్కించేసాం కదా. ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి. ఇది మరొక టిప్ అండి. ఇలాగే ప్లాస్టిక్ చెప్పాను కదా, అది తీసుకుని మనం దీంట్లో కూడా ఇలా రెండు బ్యాట్లు పెట్టి ఇలా లాగేసినా వచ్చేస్తుంది. డబుల్ థ్రెడ్ ఎక్కించాలంటే ఈ మూడు మెథడ్స్లో ఏదైనా సరే ఈజీగానే ఉంటుందండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేస్తారని అయితే మాత్రం ఇన్ని రకాలు చూపిస్తున్నాను మీకు. ఇదైతే ఒక చిన్న అట్ట లాంటిది తీసుకున్నానండి. ఐ మీన్ షర్ట్స్లో అది వస్తూ ఉంటాయి కదా మనకి ఇన్నర్ వేర్స్లో, వాటిల్లో అటువంటిది అయితే తీసుకున్నాను. మీరు మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్ ఉంటుంది అదైనా సరే తీసుకోవచ్చు. ఇదైతే మనం నేను చూపించిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి సూదులోకి దారం ఎక్కించాలంటే ఇవన్నిటితో పాటు మనకి ఇప్పుడు కొన్ని కొన్ని పరికరాలు కూడా వస్తువులు కూడా వచ్చేసినాయి అండి. ఆ వస్తువులు అయితే మనం డబ్బు పెట్టి అయితే కొనుక్కోవాలి, కానీ అలా కొనుక్కునే పని లేకుండా అది ఈజీగా మనం ఇంట్లో ఎలా తయారు చేసి సూదులో దారం ఎక్కించవచ్చు చూపిస్తున్నాను మీకు. ఇలా ఈ షేప్లో అయితే ఒక చిన్న కార్డ్బోర్డ్ పీస్ అయితే కట్ చేసుకున్నాను, కొద్దిగా పలచగా ఉండేది అయితే కట్ చేసుకున్నాను. అలాగే ఆ బ్రష్తో ఒక బ్రెజ్లు అయితే తీసి ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేశాను. ఇలా చేసుకోవాలి, చేసి దీనికి పెట్టి కొద్దిగా ముందుకైతే మాత్రం అలా ఉంచాలండి, ఎందుకంటే సూదులోకి ఎక్కడానికి ఉండాలి కదా. అలా దాని మీద పెట్టేసి మనం ఇలాగా ఒక ప్లాస్టర్ అయితే వేసేసుకోవాలి. అది ఊడిపోకుండా ఉండడం నేనైతే ప్లాస్టర్ వేసేసాను. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎంత మంచి వస్తువు తయారైందో మీరే చూద్దరు. కానీ మన కరెంటు టేప్ ఉంటుంది అది వేసుకోవచ్చు, ప్లాస్టర్ వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా పర్లేదు, పేపర్ టేప్ కూడా వేసుకోవచ్చు. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేసుకోవచ్చు అండి, కానీ గట్టిగా అది మాత్రం ఫిక్స్ అయిపోయి ఉండాలి. అలా ఉంచి ఇది రౌండ్గా చుట్టేస్తే ఇది దీనికైతే అతుక్కుపోతుంది. నేను టేప్ మొత్తం వేసేస్తున్నానండి, ఎందుకంటే నీకు గట్టిగా ఉంటుంది కదా. గట్టిగా ఉంటే మనకు చేతితో పట్టుకోవడానికి కూడా బాగుంటుంది, సూదులో దారి వెక్కించడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. మనకి చుట్టూ చూసేసి మనం టేప్ అయితే కట్ చేసేయాలి, ప్లాస్టర్ అయితే కట్ చేసేయాలి. కట్ చేసి మిగిలిన పీస్ దగ్గరికి అయితే మనం స్టిక్ చేసేసామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా అందమైన సూదులోకి దారం ఎక్కించే పరికరం అయితే రెడీ అయిపోయిందండి. ఇటువంటి నేను ఇదొకటి చేశాను, దీనికన్నా చిన్నది కూడా ఒకటి చేసుకున్నాను. మనం ఎన్నన్నా చేసుకోవచ్చండి, ఇందులో రూపాయి కూడా ఖర్చు లేదు. అటువంటి ప్లాస్టర్స్ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి, అట్ట మొక్కలు ఉంటాయి, ఇటువంటి బ్రిజిల్స్ ఉంటాయి, ఓ ప్రాబ్లం లేదంటే కరెంటు వైర్లోంచి వచ్చే రాగి తీగ ఉంటుంది కానీ చాలా సన్నగుండే తీగ, ఆ తీగతో కూడా ఇలా ఉంచి అయితే చేసుకోవచ్చు మనం. మనం సూదులోకి దారి వెక్కించాలంటే ఇది ఇలా దీంట్లో పెట్టేసి ఇంక వెనక్కి వెళ్ళిపోదు అన్నమాట. అది మనం చేతితో పట్టుకున్న పట్టుకోకపోయినా వెనక్కి వెళ్ళిపోదు. ఇప్పుడు దీంట్లోకి అయితే దారం పెట్టేయాలి. కొద్దిగా అడల్పు అనుకుంటే ఇంకా త్వరగా ఎక్కేస్తుందండి, ఎలా అయినా సరే చాలా బాగానే ఎక్కుతుంది. మనం అప్పుడు ఆ కార్డ్బోర్డ్ పీస్ ఉందిగా అది వెనక్కి లాగేస్తే బ్యాక్ దారం అయితే ఇటుపక్కకు వచ్చేస్తుంది. చూసారా చాలా సింపుల్గా అయితే మాత్రం దారం ఎక్కేస్తుంది కదా. నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ టచ్ చేశారని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మన ఛానల్లో చాలా మంచి మంచి వ్లాగ్స్ అవి ఉన్నాయండి, మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, కుకింగ్ కూడా ఉంది మన ఛానల్లో. కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూసి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాత్రం షేర్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మీరు అసలు మర్చిపోవద్దు. చూసారా ఇది రెండు పేటలు అయితే దారం ఎక్కించానంటే అలా నాలుగు పేటలు అయింది. అది మనం ఎంత గట్టిగానే సరే కుట్టుకోవచ్చు. నేను ఇటువంటి అయితే మాత్రం రెండు తయారు చేసి పెట్టుకున్నాను, ఒకటి చిన్నది ఒకటి పెద్దది.
మనం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కొన్న వస్తువులాగా తయారు చేసి మనం ఒకటి మిషన్లో పెట్టుకోవచ్చు, ఒకటి కబోర్డ్లో పెట్టుకోవచ్చు, బాక్సెస్లో పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, అలా హ్యాండీగా కూడా ఉంటుందండి. చూసారా, ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇటువంటి తప్పకుండా ఒకటి చేసి అయితే మాత్రం మీరు ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడైతే ఇంకా చాలా ఈజీగా అయితే దారం ఎక్కించేయచ్చు. ఎంత ఈజీ అంటే, అవునా ఎంత ఈజీగా ఎక్కించేది అనేది మీరు అనుకుంటారు. ఈ టిప్ నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందండి, దానికోసం మీకోసం అయితే షూట్ చేసి అయితే పెడుతున్నాను నేను. ఇలా దారం లూజ్గా చేతిలో పెట్టుకుని చూడండి, అలా సూది దాని మీద పెట్టి ఎలా ఎలా అంటే సూదిలో దారం ఎక్కేస్తుంది. చూసారా ఎలా వచ్చేసిందో, కనిపిస్తుందా మీకు హోల్లోంచి దారం బయటకు వచ్చేసింది? మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. మరొక్కసారి అయితే ట్రై చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇటు పక్కన దారం లాగేస్తే సూదిలోని దారం అయితే బయటకు వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి ఇది. మరొకసారి చేసి చూపిస్తాను చూడండి. మీరు 4 పేటలు అయితే వచ్చింది, 2 పేటలు ఎక్కించుకోవచ్చు, 4 పేటలు ఎక్కించుకోవచ్చు, లేదంటే సింగిల్ కూడా ఎక్కించుకోవచ్చు. మన కుట్టేదాన్ని బట్టి అయితే మాత్రం ఎక్కించుకోవాలి. మళ్ళీ మరొకసారి చూపిస్తాను చూడండి. చూసారా, అలా మనం లూజ్గా మాత్రం వదులుకోవాలండి, కొద్దిగా దారం టైట్గా అయితే పట్టుకోకూడదు. ఎలా ఎలా అంటే చాలు, ఆ హోల్లోకి వెళ్ళిపోద్ది. చాలా ఈజీ అండి ఈ. ఇప్పుడు ముందు చెప్పిన టిప్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఇదైతే మాత్రం ఒక ఎత్తు, చాలా ఈజీగా ఉంటుంది. ఇటువంటి మంచి మంచి టిప్స్ కావాలంటే మన ఛానల్ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. ఈరోజుకి ఇదేనండి వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఓకే, బాయ్.